కడప జిల్లా బి కోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో వినాయక చవితి సందర్భంగా జరిగిన లడ్డూ వేలంపాటలో కంభం తిరుపతయ్య వారి ధర్మపత్ని సుజాత లడ్డూ వేలంపాటలో 74,000 రూపాయలకు పాడారు. అదేవిధంగా కలశం శంభు వేలంపాటలో కంభం వెంకట రమణయ్య వారి ధర్మపత్ని రమాదేవి కలశం శంభు 26,000 రూపాయలతో పాడారు. మరియు చెరుకులు పాటలో పాలూరి సునీల్ 5,800 పాడారు. వీరందరినీ కూడా గ్రామ పెద్దలు అర్చకులు పూలమాలతో శాలువాలతో సన్మానం చేశారు. కడప జిల్లా బీకోడూరు మండలం ఐత్రంపేట పంచాయతీ అయ్యవారిపల్లి గ్రామంలో తెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానము ఇటీవల కూడా కొత్తగా నిర్మించడం జరిగింది. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం కూడా దాతలు విగ్రహం దీవించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా కంభం వెంకటరమణయ్య గారు విగ్రహం కూడా తీయించడం జరిగింది. మొదటి రోజు కంభం తిరుపతయ్య గారు వారి ధర్మపతి సుజాత గారు అన్నదార కార్యక్రమం భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు కూడా కంభం వెంకటరమణయ్య గారు మరియు ధర్మపత్ని రమాదేవి గారు అన్నదాన కార్యక్రమము స్వామి గ్రామోత్సవానికి కానీ స్వామికి 3 రోజులు ఉభయం ఖర్చు కానీ మొత్తం కూడా వారే భరించడం జరిగింది. స్వామివారు వాళ్ళకి అన్ని విధాలా కూడా అష్టైశ్వర్యాలు కలగాలని మనసారా కోరుకుంటున్నాను. దీన్ని సహకరించిన గ్రామ ఆలయ ధర్మకర్త చెన్నకేశవరాయుడు గారు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, ఆలయ అర్చకుడు కూడూరు కేశవరాయుడు గారు కూడా అందరూ కలిసి గ్రామంలో మొత్తం కూడా బాగా సంతోషంగా ఈ పండగ జరుపుకోవడం జరిగింది.